హైదరాబాద్ కాషాయమయమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమిత్ షా రోడ్ షోను మధ్యలోనే ఆపేశారు. అక్కడి నుంచి నాంపల్లి కార్యాలయానికి వెళ్లారు. కాసేపట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు అమిత్ షా. మొదట బేగంపేటకు చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని కలశ పూజ చేశారు. అనంతరం సికింద్రాబాద్లోని వారాసిగూడ నుంచి రోడ్ షో ప్రారంభించారు. అయితే భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో రోడ్ షో నెమ్మదిగా ముందుకు కదిలింది. అర్ధాంతరంగా రోడ్ షో ముగించుకుని నాంపల్లి కార్యాలయానికి వెళ్లిపోయారు అమిత్ షా. హైదరాబాద్ కాషాయమయమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమిత్ షా రోడ్ షోను మధ్యలోనే ఆపివేశారు. అక్కడి నుంచి నాంపల్లి కార్యాలయానికి వెళ్లిపోయారు. కాసేపట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు అమిత్ షా. మొదట బేగంపేటకు చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని కలశ పూజ చేశారు. అనంతరం సికింద్రాబాద్ లోని వారాసిగూడ నుంచి రోడ్ షో ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో రోడ్ షో నెమ్మదిగా ముందుకు కదిలింది. అర్ధాంతరంగా రోడ్ షో ముగించుకుని నాంపల్లి కార్యాలయానికి వెళ్లిపోయారు అమిత్ షా.